జూబ్లెంట్ హార్ట్స్ ఛానల్కు స్వాగతం. ఈ ఏడాది దసరా పండుగ పూర్తి వివరాలతో ఒక వీడియో చేయడం జరిగింది. ఆ లింక్ మేము డిస్క్రిప్షన్ బాక్స్లో పొందుపరిచాము. మరిన్ని వైవిధ్యమైన వీడియోల కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరు. దసరా మొదటి రోజు అవతారమైన శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అవతారానికి మహారాజు మాధవర్మ కథకి సంబంధం ఏమిటి? గిఫ్ట్ ర్యాపింగ్ పేపర్ తోటి అతి సులువుగా అమ్మవారికి చీర కట్టామండి. ఈ వీడియోలో అమ్మవారి కుంకుమార్చనకి సౌకర్యంగా ఉంటుందని మేము దుర్గా అష్టోత్తర శతనామావళిని కూడా పొందుపరచడం జరిగింది. గమనించండి. నమస్కారం. శ్రీ మాత్రే నమః. అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు నేను మీకు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి విశిష్టత గురించి చెప్పదలుచుకున్నాను. స్వర్ణ కవచ అలంకృత దుర్గాదేవి అంటే బంగారు కవచంతో అలంకరింపబడిన దుర్గాదేవి అని అర్థం. విజయవాడలో నవరాత్రులలో మొదటి రోజు అంటే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు కనకదుర్గమ్మకి స్వర్ణ కవచం ధరింపజేస్తారు. అందుకే స్వర్ణ కవచ అలంకృత దుర్గాదేవి అని అంటారు. ఈరోజు స్వర్ణ కవచం ఎందుకు ధరింపజేస్తారు అంటే దానికి ఒక కథ ఉంది. అదేమిటంటే, ఒకనొక కాలంలో బెజవాడని అంటే ఇప్పుడు విజయవాడ రాజధానిగా చేసుకుని మాధవవర్మ అనే రాజు రాజపాలన చేస్తూ ఉండేవాడు. అతడు చాలా ధర్మాత్ముడు, ధర్మ మార్గంలో ఉండేవాడు. ఆయనకి ఒక్కగానొక కొడుకు. ఒకరోజు రాజ్యసభలో ఉండగా ఎవరో ఒకరు వచ్చి కొత్త గుర్రాన్ని ఇస్తారు. ఆ గుర్రం చాలా పొగరుబోతుంది. ఆ రాజు యొక్క ఒక్కగానొక కొడుకు ఆ గుర్రాన్ని నేను స్వాధీనం చేసుకుంటాను అని చెప్పి ఆ గుర్రాన్ని రథానికి కట్టి ఆయన వీధులలో బయలుదేరాడు. కానీ ఆ గుర్రం అతని స్వాధీనంలోకి రాలేదు. అది ఇష్టం వచ్చినట్లు వేగంగా పరిగెడుతుంది. ప్రక్కనున్నటువంటి రాజభటులు చెప్తూనే ఉన్నారు, రాజకుమారిని రథానికి కట్టిన గుర్రం మాట వినడం లేదు, అందరూ ప్రక్కకి తప్పుకోండి, ప్రక్కకి తప్పుకోండి అని చెప్తున్నా ఒక కుర్రాడు వచ్చి రథచక్రాల కింద పడ్డాడు. అప్పుడు ఆ కుర్రవాడి తల్లి మృత బాలుని యొక్క అంటే చనిపోయిన బాలుని యొక్క శవాన్ని తీసుకుని రాజ్యసభలో చూపించి, మీకు ధనం ఉంటే అనుభవించవచ్చు, అధికారం ఉంటే దర్పంగా ఉండొచ్చు అని ఎన్నో మాటలు మాట్లాడింది. నాలాంటి బీద తల్లికి ఈ రకంగా కష్టం కలిగించడం ధనవంతులైనటువంటి మీకు న్యాయమా అని అడిగింది. అప్పుడు రాజు అక్కడ ఉన్నటువంటి న్యాయాధికారులని ఈ అకృత్యానికి శిక్ష ఏమిటి చెప్పండి అని అడిగారు. అప్పుడు న్యాయాధికారులు బాగా ఆలోచించి న్యాయంగా నిజానికి ఇలాంటి నేరం చేస్తే వారికి మరణశిక్ష అమలు, కానీ చేసింది రాజకుమారుడు, కాబోయే రాజు, మీకు మరొక వారసుడు లేడు, పైగా రాజకుమారుడు కావాలని చేసింది కాదు, రాజకుమారుడు కూడా ధర్మాత్ముడైనటువంటి వాడు, పొరపాటున జరిగింది కనుక మీరు మేము చెప్పినటువంటి తీర్పుని రాజుగా ప్రక్కకు పెట్టవలసిందిగా న్యాయాధికారులు మంత్రులు ఎంతో వేడుకున్నారు. కానీ రాజు ధర్మాత్ముడు కనుక సింహాసనం మీద కూర్చుని రాజు కొడుకైనా బీదవాడైనా ఎవరైనా సరే న్యాయం న్యాయమే, ధర్మం ధర్మమే అని మీరు చెప్పినటువంటి తీర్పు ఏదైనా సరే ఈ మాత కొడుకు చావుకి కారణమైన వానికి ఎవరైనా సరే మరణశిక్ష అమలు చేయవలసిందే అని సింహాసనం మీద కూర్చుని ఉన్నప్పుడు చాలా గంభీరంగా చెప్పారు. ఆ రోజు సాయంకాలం ఈ మరణశిక్ష అమలు జరిగింది. రాజు యొక్క ధర్మదీక్షకు మెచ్చిన దుర్గాదేవి 2 గడియల పాటు బంగారు వర్షం కురిపించింది కనుక ఆ తల్లికి కనకదుర్గ అని పేరు వచ్చింది. అందుచేత మొదటిరోజు స్వర్ణ కవచం అలంకరిస్తారు. ఇది విజయవాడలో మాత్రమే ఉంది. దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించిన సందర్భంలో దేవతలందరూ కూడా కనకవర్షం కురిపించి ఆమెను సత్కరించారు. అలా ఒంటి నిండా కనకంతో కూడి ఉండి కనకమే కవచంగా, కనకం అంటే స్వర్ణం, స్వర్ణమే కవచంగా కలిగి ఉంది కనుక స్వర్ణ కవచగా మొదటి రోజున అలంకారం చేసుకుని మనం పూజిస్తాం. ఈరోజు అంటే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు మనము స్వర్ణ కవచంగా అలంకరించి పూజ చేస్తాం. అమ్మవారికి ఈరోజు నైవేద్యంగా చలిమిడి, వడపప్పు,
పానకం పరమానం నివేదన చేస్తారు. ఇప్పుడు మనము అమ్మవారిని స్వర్ణ కవచ అలంకృత దుర్గాదేవిగా అలంకరించుకుందాము. ఇప్పుడు మనం ఆ అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా ఎలా అలంకరించుకుందామో చూద్దాము. Thank you.
స్వర్ణ కవచ దుర్గాదేవి యొక్క అలంకరణ పూర్తి అయింది. పూర్తి అయిన తరువాత అమ్మవారి పూజ చేసుకుందాం. ముందుగా దీపం వెలిగించుకుని, దీపం వెలిగించుకున్న తర్వాత వినాయకునికి పూజ చేసుకుందాం. పూజ అయిన తర్వాత ఆ దుర్గాదేవిని ఆవాహన చేసుకుని పూజ చేసుకుందాం. ఆ అమ్మవారికి కుంకుమ పూజ అంటే చాలా ఇష్టం. మనం ఇప్పుడు అష్టోత్తరంతో కుంకుమ పూజ చేసుకుందాం. స్వర్ణ కవచ అలంకృత దుర్గాదేవి అష్టోత్తరం. ఓం దుర్గాయై నమః. ఓం శివాయై నమః. ఓం మహాలక్ష్మ్యై నమః. ఓం మహాగౌర్యై నమః. ఓం చండికాయై నమః. ఓం సర్వజ్ఞాయై నమః. ఓం సర్వలోకేశ్యై నమః. ఓం సర్వకర్మ ఫలప్రదాయై నమః. ఓం సర్వతీర్థమయాయై నమః. ఓం పుణ్యాయై నమః. ఓం దేవయోనయై నమః. ఓం అయోనిజాయై నమః. ఓం భూమిజాయై నమః. ఓం నిర్గుణాయై నమః. ఓం ఆధారశక్త్యై నమః. ఓం అనీశ్వర్యై నమః. ఓం నిర్గుణాయై నమః. ఓం నిరాకారాయై నమః. ఓం సర్వగర్వ విమర్దిన్యై నమః. ఓం సర్వలోకప్రియాయై నమః. ఓం వాణ్యై నమః. ఓం సర్వవిద్యాది దేవతాయై నమః. ఓం పార్వత్యై నమః. ఓం దేవమాత్రే నమః. ఓం వనిస్యై నమః. ఓం వింధ్యవాసిన్యై నమః. ఓం తేజోవత్యై నమః. ఓం మహామాత్రే నమః. ఓం కోటి సూర్య సమప్రభాయై నమః. ఓం దేవతాయై నమః. ఓం వహ్ని రూపాయై నమః. ఓం సతేజసే నమః. ఓం వర్ణ రూపిణ్యై నమః. ఓం గుణాశ్రయాయై నమః. ఓం గుణమధ్యాయై నమః. ఓం గుణత్రయ విభజితాయై నమః. ఓం కర్మజ్ఞానప్రదాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం సర్వసంహారకారిణ్యై నమః. ఓం ధర్మజ్ఞానాయై నమః. ఓం ధర్మనిష్టాయై నమః. ఓం సర్వకర్మ వివజితాయై నమః. ఓం కామాక్ష్యై నమః. ఓం కామసంహత్రే నమః. ఓం కామక్రోధ వివజితాయై నమః. ఓం సాంకర్యై నమః. ఓం సాంభవ్యై నమః. ఓం శాంతాయై నమః. ఓం చంద్రసూర్యాగ్నిలోచనాయై నమః. ఓం సుజయాయై నమః. ఓం జయాయై నమః. ఓం భూమిష్టాయై నమః. ఓం జాహ్నవ్యై నమః. ఓం జనపూజితాయై నమః. ఓం శాస్త్రాయై నమః. ఓం శాస్త్రమయాయై నమః. ఓం నిత్యాయై నమః. ఓం శుభాయై నమః. ఓం చంద్రార్ధమస్తకాయై నమః. ఓం భారత్యై నమః. ఓం భ్రామరియై నమః. ఓం కల్పాయై నమః. ఓం కరాయై నమః. ఓం కృష్ణపింగళాయై నమః. ఓం బ్రాహ్మే నమః. ఓం నారాయణ్యై నమః. ఓం రౌద్రేయ నమః. ఓం చంద్రామృత పరివృతాయై నమః. ఓం జ్యేష్ఠాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం మహామాయాయై నమః. ఓం జగస్రస్య అధికారిణ్యై నమః. ఓం బ్రహ్మాండకోటి సంస్థానాయై నమః. ఓం కామిన్యై నమః. ఓం కమలాలయాయై నమః. ఓం కాత్సాయన్యై నమః. ఓం కళాతీతాయై నమః. ఓం కాలసంహారకారిణ్యై నమః. ఓం యోగనిష్టాయై నమః. ఓం యోగిగమ్యాయై నమః. ఓం తపస్విన్యై నమః. ఓం జ్ఞానరూపాయై నమః. ఓం నిరాకారాయై నమః. ఓం భక్తాభీష్టఫలప్రదాయై నమః. ఓం భూతాత్మికాయై నమః. ఓం భూతమాత్రే నమః. ఓం భూతేశాయ నమః. ఓం భూతధారిణ్యై నమః. ఓం స్వధానారి మధ్యగతాయై నమః. ఓం షడాధారాదివర్ధిన్యై నమః. ఓం మోహితాయై నమః. ఓం శుభాయై నమః. ఓం శుభ్రాయై నమః. ఓం సూక్ష్మాయై నమః. ఓం మాత్రాయై నమః. ఓం నిరాళసాయై నమః. ఓం నిమగ్నాయై నమః. ఓం నీలసంకాశాయై నమః. ఓం నిత్యానందాయై నమః. ఓం హరాయై నమః. ఓం పరాయై నమః. ఓం సర్వజ్ఞానప్రదాయై నమః. ఓం ఆనందాయై నమః. ఓం సత్యాయై నమః. ఓం దుర్లభ రూపిణ్యై నమః. ఓం సరస్వత్యై నమః. ఓం సర్వగతాయై నమః. ఓం సర్వాభీష్టప్రదాయిన్యై నమః. అష్టోత్తరం పూజ అయిన తర్వాత లలితా సహస్రనామంతో పూజ చేసుకోండి. దుర్గాదేవికి సంబంధించిన స్తోత్రాలు అవి చదువుకోండి. అన్నీ చదువుకున్న తరువాత ఈరోజు అమ్మకి నివేదన చేయవలసింది నివేదన చేసి
హారతిచ్చుకోండి।